నుంచి పొదుపు మనం పొదుపు మనందరి బాధ్యత ఏజుత్ పొదుపు మనందరి బాధ్యత ఏజుత్ పొదుపు ఏజుత్తును పొదుపు చేస్తే విద్యుత్తును ఉత్పత్తి చేసినట్లే మన జాతీయ ప్రకృతి సంపదను కాపాడుదాం మన పర్యావరణాన్ని కాపాడుదాం ఈ చిత్తు ఆదా ఎవరి కోసమో కాదు మనందరి కోసమని గ్రహిద్దాం ఈ చిత్తు ఆదా ఎవరి కోసమో కాదు మనందరి కోసమని గ్రహిద్దాం ఈ చిత్తు ఆదా ఎవరి కోసమో కాదు ఈ చిత్తు ప్రజకు నేటి జాతీయ ఆవశ్యకత ఇది మన సామాజిక బాధ్యత ఈ చిత్తు ప్రజకు నేటి జాతీయ ఆవశ్యకత ఇది మన సామాజిక బాధ్యత प्रति बाध्यता मन भविष्य भरोसा विद्युत प्रति बाध्यता रेपटि मन भविष्य को इधी भरोसा विद्युत प्रति बाध्यता रेपटि मन भविष्य को इधी भरोसा बाध्यता रेपटि मन भविष्य को इधी भरोसा पर्यावरणा కాపాడుదాం రాష్ట్రంగా కాదు ఏస్తన్నా పొదుపు చేద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం విద్యుత్ పొదుపు రూరూరా వెలుగు రోజుకో యూనిట్ మెట్టు రోజుకో యూనిట్ పొదుపు రూరూరా వెలుగు ఇంజన్తో విద్యుత్ పొదుపు రూరూరా వెలుగు ఇంజన్తో విద్యుత్ పొదుపు రూరూరా వెలుగు రాష్ట్రంగా కాదు పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణాన్ని కాపాడుదాం జాతీయ ఆవశ్యకత ఇది మన సామాజిక బాధ్యత.
నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ అని చెప్పేసి 2001లో మనకి మన భారతదేశంలో చట్టం చేసి ప్రతి ఒక్కరు కూడా ఇంధనాన్ని ఇంధనం పొదుపు చేయడం అనేది అందరి తాలూకు బాధ్యత. ఇది ఇంధనం వృధా చేస్తే భవిష్యత్తులో మనం ఇంధనం కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఉంటాయని చెప్పేసి ఈ చట్టం చేయబడింది. ఇది అంతర్జాతీయంగా కూడా ప్రతి దేశంలో కూడాను ఈ చట్టాలు చేశారు. చేసి అంతర్జాతీయంగా చాలా సదస్సుల్లో కూడా ఈ ఇంధనాన్ని పొదుపు చేయకపోతే భవిష్యత్తు అంతా శూన్యంగా కనిపిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. దానివల్ల ఏంటంటే మన పర్యావరణం అంతా నాశనం అయిపోతుంది. మన ఓజోన్ పొర ప్రతి ఒక్కరికి తెలుసు, ఓజోన్ పొర అంతా కూడా డ్యామేజ్ అయింది, నశించిపోతుంది. అది తిరిగి ఉద్ధరించకపోతే మనుషుల మనుగడకే ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టింది. మన కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం చేసిన తర్వాత ప్రతి రాష్ట్రాల్లో కూడాను ప్రతి మన దేశం అంతా కూడా ఈ డిసెంబర్ 14 నుంచి 20 వరకు ఇంధన వారోత్సవాలు జరుపుతున్నాం. ఇందులో భాగంగా ఈ అందరికీ కూడా అవగాహన, ప్రజలందరికీ వినియోగదారులందరికీ అవగాహన కల్పించడం, అలాగే విద్యార్థులకు కూడా చిన్నప్పటి నుంచే పిల్లలకు కూడా ఈ బాధ్యత తెలిసి రావాలి, దీని తల్లి ఆవశ్యకత ఏంటి, అవసరం ఏమిటనేది అందుకే తెలిసొచ్చే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందుకే స్కూల్స్లోనూ ఈ పెయింటింగ్ కాంపిటీషన్స్, అలాగే మన ఎస్సే రైటింగ్, స్పీచెస్ ఇవన్నీ కూడా కాలేజెస్లోనూ ప్రతి చోట మేము వెళ్ళి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. అయితే రూరల్ ఏరియాస్లో ఈ పురకథ కార్యక్రమాల ద్వారా కానీ లేదా నాటకాలు పెట్టి ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా చెప్తున్నాం. ఏంటంటే మరొక 40 సంవత్సరాల తర్వాత ఈ బొగ్గు అనే వస్తువుని మనం ఎక్కడో వీధుల్లో చూడాల్సి ఉంటుంది తప్ప బొగ్గు అనేది భూమిలో ఉండదు. అలాగే ఆయిల్స్ కూడా మనం వాడుతున్న ఆయిల్స్ కూడా ఒక 60 సంవత్సరాలు మ్యాక్సిమం అన్నారు, అది ఇంకా తగ్గిపోతుందో చెప్తున్నారు మొక్కలు. మన నిల్వలు తగ్గిపోతే ఎనర్జీ అనేది ఇంకా ఉండదు. ఎనర్జీ అనేది అంతా కూడా ఒక్క ఎలక్ట్రిసిటీయే కాదు, ప్రతిదానికే మనం యూజ్ చేసే ఆయిల్స్ కానీ, కోల్ కానీ, ఇండస్ట్రీస్ కానీ ప్రతిదీ కూడాను ఇవి రన్ అవ్వాలంటే ఈ ఎనర్జీ కావాలి. దీన్ని మనం ఉన్నంత వరకు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఇంకా సోలార్ మనకి అనంతంగా ఉంది కాబట్టి సోలార్ని అందరం వాడుకుంటూ అందరం సోలార్ ఎనర్జీని ప్రతి ఒక్క ఇంటి మీద రూఫ్టాప్ పెట్టుకుంటూ అందరం మన దేశం తాలూకా, ప్రపంచం తాలూకా పర్యావరణాన్ని కాపాడుకుంటూ మనం ముందుకెళ్ళాలి. మన భావితరాలని మనం కాపాడుకోవాలంటే ఇప్పటి నుంచే మనం ఈ ఎనర్జీ కన్జర్వేషన్ అనేది మొదలు పెట్టాలి. ఎందుకు అందరూ సహకరించి తప్పకుండా ఈ కార్యక్రమం చేపడతాను అని చెప్పి మరొకరికి వెలుగునిద్దాం.